అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్ నమస్తే వెల్కమ్ టు ఐ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఘటనలో ఆరు బోగీలకు మంటలు వ్యాపించాయి ఐదు భోగిలు పూర్తిగా దగ్ధం కాగా ఒక భోగి పాక్షికంగా కాలిపోయింది రైల్వే సిబ్బంది భోగిల మధ్య లింక్ ను వేరు చేసి రైలును ముందుకు తీసుకెళ్లారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టారు అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎలాంటి భద్రతా చర్యలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాదంలో బ్యాగులు కాలిపోయాయని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు నగదు సామాగ్రి కోల్పోయామని మరికొందరు ప్రయాణికులు పేర్కొన్నారు అయితే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు ప్రమాదం ఇదే మొదటిసారి కాదు గతంలోనూ కొన్నిసార్లు ప్రమాదాన్ని ముందే గ్రహించగా మరికొన్నిసార్లు ప్రమాదం జరిగిన ప్రాణ నష్టం తప్పింది రెండు వేల పదమూడు అక్టోబర్ పదహారున ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద రైలు బోగీలకు ఇంజిన్ కు మధ్య లింక్ తగ్గిపోయింది ఆ సమయంలో ఓ మలుపు వద్ద రైలు నెమ్మదిగా వెళ్లింది దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో ఘోర ప్రమాదం తప్పింది సెప్టెంబర్ ఇరవై ముప్పు తప్పింది హౌరా రైల్వే స్టేషన్ లో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో గుర్తు తెలియని దుండగులు బాంబు పెట్టారు అయితే అధికారులు సరైన సమయంలో బాంబును గుర్తించడంతో అపాయం తప్పింది ఆ రైల్లోని బోగిలో ఓ సిలిండర్ అనుమానాస్పదంగా కనిపించింది విషయం గుర్తించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు అది సిలిండర్ కాదు బాంబు అని గుర్తించారు వెంటనే బాంబ్ స్క్వాడ్ టీం బాంబును జనం లేని ప్రదేశంలోకి తీసుకువెళ్లి నిర్వీర్యం చేసింది పెద్ద ప్రమాదం తప్పడంతో స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఆరును కూడా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది ట్రైన్ నుంచి మూడు బోగీలు విడిపోయి కిలోమీటర్ ముందుకు వెళ్లింది ఇంజిన్ దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మళ్లీ బోగీలను అటాచ్ చేశారు కాశపడి తర్వాత తిరిగి ట్రైన్ బయలుదేరింది గతంలో ఎన్నిసార్లు అపాయం అంచుకు వెళ్లినా ఇంత నష్టం జరగలేదు అయితే ఈసారి ప్రమాదంలో దాదాపు ఆరు బోగీలు కాలిపోయి తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది